మంత్రి సుజన అలక వెనక అంత కథ ఉందా? తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత అలాంటి లక్షణాలున్న నేతగా పేరు తెచ్చుకున్న వారు ఎవరంటే సుజనా చౌదరి అని టక్కున చెప్పేస్తారు. చంద్రబాబు తర్వాత స్థానం నిస్సందేహంగా సుజనా చౌదరిదే. వారిద్దరి మధ్య సంబంధాలు కూడా అలాగే ఉంటాయి. ఆర్థిక బంధం సంగతి చెప్పనక్కర్లేదు. చంద్రబాబు గారి బినామీ లిస్టులో కూడా ఆయనదే మొదటి పేరు. తటస్థులకు రాజకీయాలు అనే కాన్సెప్టుతో సుజనా చౌదరిని తీసుకొచ్చి రాజ్యసభకు వరుసగా ఎంపిక చేస్తూ చివరకు కేంద్ర మంత్రి స్థానంలో కూర్చోబెట్టారు చంద్రబాబు. ఢిల్లీ స్థాయిలో తెలుగుదేశం పార్టీ అవసరాలను, ప్రత్యేకించి చంద్రబాబు అవసరాలను తీర్చే బాధ్యతను ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అందుకే సుజనాపై ఎన్ని ఆరోపణలు ఉన్నా, బ్యాంకుల ఎగవేతదారుగా కేసుల్లో ఉన్నా, చివరకు మారిషస్ బ్యాంకు కేసులు పెట్టినా సుజనాపై ఎప్పుడూ ఈగ కూడా వాలలేదు. అలాంటి సుజనా చౌదరికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య ఇప్పుడు పొసగకపోవడం తెలుగుదేశం పార్టీలో సంచలనంగా మారింది. చంద్రబాబు ఎందుకో ఆయనపై కినుకు వహించారు. అందుకే కీలకమైన నిర్ణయాల్లో ఈ మధ్య సుజనాను భాగస్వామిని చేయడం లేదు. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు విషయంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చర్చ సందర్భంగా సరిగ్గా వ్యవహరించకుండా పార్టీ వెనకబడిపోవడానికి కారణమయ్యారని చంద్రబాబు సుజనా చౌదరిపై ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీ వర్గాలలో వినిపిస్తోంది. అయితే అది పైకి కనిపించే విషయం. కానీ అంతర్గతంగా సుజనాపై చంద్రబాబు ఆగ్రహంతో ఉండడానికి వేరే ఆర్థిక కారణాలు ఉన్నాయని వినిపిస్తోంది. అయితే ఆ ఆర్థిక కారణాలు ఏమిటనేవి బయటికి రావడం లేదు. కానీ చంద్రబాబు ఆశించిన స్థాయిలో లబ్ధి చేకూరలేదని, అందుకే సుజనాను చంద్రబాబు పక్కన పెట్టారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తనను పక్కన పెట్టడంతో సుజనా కూడా అలకపోనారు. తనను కాదని జూనియర్లైన గల్లా జయదేవ్కు, రామ్మోహన్ నాయుడుకు చంద్రబాబు ప్రాధాన్యతను ఇవ్వడం ఆయనకు నచ్చడం లేదు. లోక్సభలో ఒక్క ప్రసంగంతోనే గల్లా జయదేవ్ అంత ముక్కేడైపోవడం సుజనాకు నచ్చలేదు. రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షుడు కుటుంబరావుతో కలిసి అమిత్ షాను కలుసుకునే అవకాశం జూనియర్ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు ఇవ్వడం కూడా సుజనాకు మింగుడుపడడం లేదు. చంద్రబాబు సుజనాల మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయనేందుకు శుక్రవారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా సాక్ష్యంగా నిలిచింది. ఈ సమావేశం నుంచి సుజనా చౌదరి ఎవరికీ చెప్పకుండా మధ్యలోనే అర్ధంతరంగా వెళ్లిపోయారు. కీలకమైన అంశాలపై ముఖ్యమంత్రి సమక్షంలో జరుగుతున్న సమావేశం నుంచి సుజనా చౌదరి అలా వెళ్లిపోవడంతో మిగిలిన ఎంపీలు, అధికారులు అవాకయ్యారు. సాధారణంగా ఇలాంటి సమావేశం తర్వాత విలేకరులతో సుజనా చౌదరి మాట్లాడేవారు. ఈ సమావేశం తర్వాత గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. కానీ చంద్రబాబు ఎవరినీ నమ్మరు. తరచుగా ప్రయోగాలు చేస్తుంటారు. ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఉంటుంది, కానీ ఎత్తు ఎదగనివ్వరు. ఉపయోగించుకోవడం, వాడుకుని పక్కన పెడుతుండడం, అందులో సుజనాకు కూడా మినహాయింపు లేదన్న చర్చ ఇప్పుడు పార్టీలో నడుస్తోంది.